ముఖ్యమంత్రి గారు పాలనని ఎంత అద్భుతంగా చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ఎంపికను బట్టే చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మొదటి నుంచి కూడా. ప్రతి ఒక్కరు చదువుకోవాలని, అలాగే చదువుకున్న వాళ్ళు క్యాబినెట్లో ఉండాలని, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు క్యాబినెట్లో ఉంటే చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిర్ణయం. ఆ నేపథ్యంలోనే క్యాబినెట్ కూర్పు అనేది జరిగింది. అది కూడా 2.5 ఏళ్ళే, తర్వాత కూడా మళ్ళీ మారుస్తారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఈ మంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన మంత్రి ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి ఎవరు అనేది ఒక సభా వేదిక సాక్షిగా ఆయన నోటి నుంచే బయటపెట్టారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది మీకు చెప్తాను. వాస్తవానికి విజయవాడలో ఒక సభ జరిగింది. ఆ సభలో హిందూ పత్రిక నిర్వహించిన ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు అని హిందూ మాజీ ఎడిటర్ రామ్ నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. అదేంటి అంటే, మీరు ఉన్న వాటిలో ఎక్కువ చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నారు, చదువు మీదే దృష్టి పెడుతున్నారు, సో మరి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంల విషయంలో ఏం చేయబోతున్నారని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నకు ఇది నేను కాదు విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్తాడని చెప్పి, ఆ టైంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్పి అప్పుడు ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇంతకుముందు గతంలో కూడా కొన్ని సభల్లో చెప్పారు. అమ్మఒడి సంబంధించి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా చెప్పారు, అప్పుడు 12వ తారీఖు అనుకుంటా, మేబీ లాస్ట్ మంత్. అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆదిమూలం సురేష్ గారు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో పనిచేసిన అనుభవం కల వ్యక్తి, అలాగే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ప్లస్ దళితుడు, అలాగే సామాజిక మార్పును కోరుకునే వ్యక్తి. అందుకు ఆయన్ను కావాలని విద్యాశాఖ మంత్రిని చేశాను. మేము ఆశిస్తున్న మార్పును ఆయనే ముందుని నడిపిస్తున్నారు అని చెప్పి అందరి సాక్షిగా అక్కడ అందరూ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. నిజంగా సీఎం ఇలా మాట్లాడారు అంటే ఇంకా మామూలు విషయం కాదు కదా. ఆ మంత్రి మీద ఆయనకి ఎంత ఇష్టం ఉంది, ఎంత వ్యక్తిత్వం ఉంది ఆ మంత్రిలో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టీచర్ ట్రైనింగ్ కోసం ఒక కరికులం కూడా తయారు చేశామని చెప్పి చెప్పారు. ఇదే టైంలో ప్రాథమికంగా జిల్లాకు 20 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం అని చెప్పడం ఒక పక్క, టీచర్ ట్రైనింగ్ కరికులంతో పాటు మరోవైపు విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ అని చెప్పి దానికి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తానికి ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మంత్రి గారి గురించి కాబట్టి, జగన్ గారికి నచ్చిన మంత్రులు, మెచ్చిన మంత్రులు అనేవాళ్ళు అందరూ ఉంటారు అని చెప్పలేము. కానీ అందరూ నచ్చిన మంత్రులే, మెచ్చిన మంత్రులే. కాకపోతే బాగా ఇష్టం ఉన్న మంత్రులు పేరు అంటే ఇప్పుడు ఆదిమూలం సురేష్ గారి పేరు బయటకు వచ్చింది. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి కానీ, ఆయన ఓర్పుకు, సహనానికి, ఆయన మేధస్సుకు, అలాగే ఆయన ఒక ఉన్నతమైన పదవి నుంచి ఆయన రావడం, ఇదంతా కూడా జగన్ గారిని బాగా ఆకట్టుకుందని చెప్పాలి.